మరో బ్రేకింగ్ న్యూస్. కొత్తగా ఏర్పాటైన నరేంద్ర మోదీ కేబినెట్ తొలి సమావేశం కాసేపట్లో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉన్న ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే కేబినెట్ మీటింగ్కి ముందే మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంత్రి పదవులు దక్కాయి. ఏ శాఖలు ఎవరికి దక్కుతాయోనని ఉత్కంఠ నెలకొంది. కొత్తగా ఏర్పాటైన నరేంద్ర మోదీ కేబినెట్ తొలి సమావేశం కాసేపట్లో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉన్న ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే కేబినెట్ మీటింగ్ ముందే మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంత్రి పదవులు దక్కాయి. ఏ శాఖలు ఎవరికి దక్కుతాయోనని ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుండి మా ప్రతినిధి శివ లైవ్ లో ఉంది. సరూ శివ చెప్పండి, అయితే మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. దీనికి ముందే శాఖలు కేటాయించే అవకాశం కూడా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంత్రులు అయితే ఎన్నికైనట్లు తెలుస్తుంది. అయితే వారికి ఏ శాఖలు దక్కే ఛాన్స్ ఉందట? రైట్ ప్రసన్న, మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో నూతనంగా ఎన్నికైన కేబినెట్ మంత్రులు అంటే తొలి కేబినెట్ సమావేశం అనేది ఈరోజు మరి కాసేపట్లో సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మోడీ నివాసంలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇటు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ఈ కేబినెట్లో ఏదైతే కేబినెట్ హోదా కలిగిన 30 మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అంటే మొత్తంగా ఈ కేబినెట్ అనేది 72 ప్రధాని నరేంద్ర మోడీతో కలిపి కేబినెట్ హోదా 30, స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రులు 5, 36 కేంద్ర సహాయ మంత్రులు, మొత్తం 71, ప్రధాని నరేంద్ర మోడీ 1. 72 మంత్రులతో ఈ కేబినెట్ అనేది రూపకల్పన జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మంత్రులు 30 సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే అందరూ ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇది తొలి కేబినెట్ కాబట్టి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ఈ 30 మంత్రులు ప్రధాని నివాసానికి చేరుకున్నారు. వీరిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక సూచనలు వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈరోజు నిన్న సాయంత్రం 7:15 ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు ఉదయం 10:15 ప్రధానమంత్రిగా 3వసారి పదవి బాధ్యతలు చేపట్టారు. పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే 17వ విడత పిఎం సమాన్ నిధి 17వ విడతకు సంబంధించిన నిధులను 9.3 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరే విధంగా 20,000 కోట్ల నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. 100 రోజుల వ్యవధిలో వారు ఇచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలకు సంబంధించి కానీ నెరవేర్చే విధంగా ఈ రూపకల్పన చేయబోతున్నారు. ఒక ప్రణాళికను సిద్ధం చేయబోతున్నారు. ఆ ప్రణాళికకు సంబంధించి, ఆ రూపకల్పనకు సంబంధించి ఈరోజు జరిగే ఈ కేబినెట్ సమావేశంలో మంత్రులకు కీలక సూచనలు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ 100 రోజుల పాలనలో ఏ విధంగా వ్యవహరించాలి, అయితే ఈ 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నిటికీ కూడా అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా 22 రాష్ట్రాల్లో అధికారం ఉంది. ఆ 22 రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నిటికీ కూడా ఈ కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించారు. అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి 2 ఒక కేంద్ర కేబినెట్, 1 సహాయ మంత్రిత్వ శాఖ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1 సహాయ మంత్రిత్వ, 2 సహాయ మంత్రిత్వ శాఖలు, మరోవైపు 1 కేబినెట్ హోదా కల్పించిన నేపథ్యంలో ఇక్కడ కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్ హోదాలో అర్బన్ డెవలప్మెంట్ శాఖను కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇటు గుంటూరు నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్కు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి వాటర్ రిసోర్స్ శాఖను కేటాయించే అవకాశం ఉంది. ఇటు శ్రీనివాస్ శర్మ నర్సాపురం నుంచి మొదటిసారి ఎంపీగా గెలుపొంది కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న శ్రీనివాస్ శర్మకు కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా తనకు
కేంద్ర కేబినెట్ లో సహాయ మంత్రికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు, ఈ మూడు శాఖలు దాదాపు ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇటు తెలంగాణకు సంబంధించి కిషన్రెడ్డికి రూరల్ డెవలప్మెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇటు బండి సంజయ్ గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. పార్టీ బలోపేతానికి బాగా కృషి చేసిన నేపథ్యంలో ఆయన సేవలను గుర్తించిన బీజేపీ ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పలుమార్లు బండి సంజయ్ సేవలను గుర్తు చేసుకుంటూ అందరూ కూడా బండి సంజయ్ను చూస్తూ నేర్చుకోవాలి, ప్రజా సంక్రమ యాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేశారంటూ కూడా ఒక రోల్ మోడల్గా బండి సంజయ్ను చూసి నేర్చుకోవాలంటూ కూడా గతంలో కూడా బండి సంజయ్ను ఉద్దేశించి బండి సంజయ్కు కితాబు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఇటు బీజేపీలో పనిచేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి మంత్రి పదవులు ఇవ్వడం లేదా ఒక ఎంపీగా గెలిచేందుకు సహకరించడం, గెలుపొందిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం, ఇదంతా కూడా బీజేపీలో జరుగుతూ వస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీఏ కూటమికి 11 కూటమికి మంత్రులు, అంటే బీజేపీకి కాకుండా ఓన్లీ కూటమికి సంబంధించి పార్టీలకు సంబంధించి మాత్రం 11 కేబినెట్లు ఇచ్చారు. ఇక తర్వాత సహాయ మంత్రులు కూడా ఎన్డీఏ కూటమి పార్టీలకు ఇచ్చారు. అయితే ఈ 11 ఉన్న శాఖల్లో గతంలో ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో 17వ లోక్సభకు సంబంధించి కేంద్ర కేబినెట్లో కేంద్ర మంత్రులుగా నిర్వహించారో వారందరూ మళ్ళా ఈ కేబినెట్లోకి తీసుకున్నారు. వారిలో కొన్ని శాఖల మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ సమావేశం అనంతరం ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారు, ఈ 30 మంది కేబినెట్ మంత్రులకు సహాయ మంత్రులకు మొత్తం 71 శాఖలకు సంబంధించి కీలక ప్రకటన, అధికారిక ప్రకటన, ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారనేది ఈ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం